విశాఖ ఋషికొండలో టీటీడీ ఆలయంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పర్యవేక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశాఖ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం పూర్తి స్థాయిలో వచ్చిందని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాబోయే నెల రెండు నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కుంభాభిషేకంతో ఆలయం ఘనంగా ప్రారంభించబడుతుందని వెల్లడించారు ఆయన. ఆలయ ప్రాంగణం కూడా ప్రశాంతమైన బీచ్ ఆవరణలో ఉందని తెలిపారు. విశాఖ నగరంలో తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ కార్యక్రమం పూర్తయ్యే స్థాయిలోకి వచ్చింది. త్వరలోనే రాబోయే నెల రెండు నెలల్లోనే ముఖ్యమంత్రి గారి చేతితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత కుంభాభిషేక కార్యక్రమం పెట్టి ఈ దేవాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు ముమ్మరంగా చేసే కార్యక్రమం మా ప్రభుత్వం నాకు నేను చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ దేవాలయం యొక్క విశిష్టత ప్రఖ్యాతిగాంచిన బీచ్ రోడ్లో ఉంది. సుమారు 10 ఎకరాల స్థలంలో దేవాలయం నిర్మించడం జరిగింది. అందులో దేవాలయం మట్టుకి హిల్ టాప్ పైన 1.5 ఎకరాల స్థలంలో నిర్మించారు. మిగతాది పార్కింగ్ స్థలానికి, మిగతా గెస్ట్ హౌస్ నిర్మాణానికి, ఆఫీసు నిర్మాణానికి వాటన్నిటిని కూడా వాడుకొని ఈ 10 ఎకరాల స్థలానికి తక్షణమే ఇమీడియట్గా కాంపౌండ్ వాల్ కట్టే దానికి కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ పరిస్థితి చూసినాక అదేవిధంగా ఇంకా బ్యూటిఫికేషన్ కూడా కొంత అమౌంట్ శాంక్షన్ చేసి మొత్తం ఇప్పటికి వరకు ఈ దేవాలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 28 కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు పెట్టడం జరిగింది.